హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను సెవెన్ కేక్స్ అనమాట ఈరోజు కేక్ ఆర్డర్స్ వచ్చేసి ఈ సెవెన్ కేక్ ఆర్డర్స్ని నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను మధ్యలో కరెంట్ పోయిందండి కేక్స్ చేస్తుంటే సో కరెంట్ పోయిన తర్వాత నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో చూస్తూ ఉండండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క కేక్ డెకరేషన్ కూడా చూపిస్తున్నాను నేను టూ టైర్ కేక్ నార్మల్ కేక్ సీక్రెట్ మెసేజ్ కేక్ అన్నీ కూడా ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తూ ఉంటాను విప్పింగ్ క్రీమ్ యొక్క టిప్స్ కూడా చెప్తాను చూస్తూ ఉండండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో కేక్ వీడియోస్ ఇంకా డైలీ బ్లాగ్స్ కూడా ఉంటాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే మన వీడియోస్ ఇంకొంతమందికి వెళ్ళి మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అయితే అవుతుందనమాట సో మీ సపోర్ట్ నాకు కావాలి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సెవెన్ కేక్ ఆర్డర్స్ అని చెప్పాను కదండి అందులో ఫస్ట్ కేక్ ఆర్డర్ వచ్చేసి టూ కేజీ టూ టైర్ ఎంగేజ్మెంట్ థీమ్ కేక్ అనమాట సో కస్టమర్ నాకు ఇన్స్టా నుంచే మెసేజ్ చేశారండి ఆల్రెడీ మన కేక్ వీడియోస్ చూస్తూ ఉంటారంట సో ఆల్రెడీ ఇంతకుముందు నాకు ఒక కేక్ ఆర్డర్ కూడా ఇచ్చారు సో అందుకని చెప్పి ఎంగేజ్మెంట్ కేక్ ఆర్డర్ కూడా ఇచ్చారనమాట టూ కేజీస్ అనమాట సో వాళ్ళు ఫోటో పెట్టారండి సో ఇట్ ఈస్ అలా కావాలని అయితే చెప్పారనమాట సో కొంచెం సింపుల్గానే ఉంటుంది డిజైన్ సో దానికోసం నేనైతే టూ టైర్ కదా టూ కేజీ టూ టైర్ నేను ఎలా తీసుకున్నాను అంటే కింద టైర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్లో బేక్ చేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇంకా పై టైర్ వచ్చేసి హాఫ్ కేజీ కేక్ అనమాట సో మీరు కనుక చూసినట్టయితే సెవెన్ ఇంచెస్లోనే కొంచెం టాల్ వచ్చింది కదా పై టైర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట సో ఫైవ్ ఇంచెస్ కూడా కొంచెం టాల్ వస్తుంది ఇప్పుడు నేను కోట్ అయితే చేసుకొని మార్నింగ్ మార్నింగే అంటే మోక్ష వెళ్ళిపోయిన వెంటనే కోట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎందుకు అంటే కస్టమర్ నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అరౌండ్ ట్వెల్వ్ టు వన్ ఓ క్లాక్కి నేను కేక్ తీసుకెళ్తాను అనేది చెప్పారనమాట నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా టూ టైర్ కేక్స్కి ఏంటంటే కొంచెం ఒక టూ అవర్స్ కానీ హాఫ్ డే కానీ ముందు రోజు నైట్ కానీ కోట్ చేసుకుంటే ఏంటంటే లోపల లేయర్స్ అనేవి బాగా సెట్ అయిపోతాయండి అప్పుడు మనము ఇంకొక టైర్ అనేది కింద టైర్ మీద పెడతాం కదా అప్పుడు కేక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా కేక్ అనేది అంటే వచ్చేయకుండా సైడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట సో అందుకని చెప్పి ఖచ్చితంగా టూ టైర్ కేక్స్ అనేవి మనం ఒక త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ అయినా మినిమమ్ ఫైవ్ అవర్స్ అయినా మినిమం అంటే మినిమం ఒక టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో సెట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట సో నేనైతే చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఇప్పుడు నేను ఫినిషింగ్ చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కస్టమర్ ఎప్పుడైతే వస్తారో నేను అప్పుడే చేస్తాను చేస్తానన్నమాట అంటే ఒక్క కేక్ మీద ఇంకొక కేక్ పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా ఈరోజు సెవెన్ కేక్ ఆర్డర్స్ ఉన్నాయి కదా సో వాటన్నిటినీ కూడా నేను ఇప్పుడే చేసేద్దామని అయితే అనుకున్నాను ఎందుకంటే ఒక కేక్ని ఐసింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే వేరే కేక్స్ కూడా చేసేస్తే ఏంటంటే పనిలో పని టైం కలిసి వస్తుంది అనమాట లేదు తర్వాత చేద్దాం అనుకుంటే ఇప్పుడు పని అంతే ఉంటుంది సో నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా అంతే పని ఉంటుంది సో నేనైతే ఇలానే మేనేజ్ చేసుకుంటూ ఉంటానండి ఒకసారి కేక్స్ చేయడం స్టార్ట్ చేశాను అంటే మాత్రం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటాను సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే కస్టమర్ పెట్టిన ఫోటోలోని నాకైతే ఇలానే ఉందండి చాలా లైట్ షేడ్లోనే ఉంటుందన్నమాట సో దానికోసం మనమైతే క్రీమ్లోని కలర్ కలపాల్సిన అవసరం అయితే లేదు కొంచెం జెల్ కలర్ కానీ లిక్విడ్ కలర్ కానీ తీసుకొని స్పాచ్లో మాది పెట్టేసి ఇప్పుడు నేను పెట్టాను కదా కేక్ మీద సో అలా పెట్టుకొని స్క్రాప్ చేసుకుంటే ఈజీగా ఈ ఎఫెక్ట్ అయితే అనమాట ఇందులో మనము స్విల్స్ అంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ స్ట్రైట్ కన్నా ఆ డిజైన్ బాగుంటుందన్నమాట సో నేను అలాగా బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ డిజైన్ వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఆ కేక్ అయితే సెకండ్ టైర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే కేక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ బోర్డ్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి టిష్యూ పేపర్తో మీరు టిష్యూ పేపర్తో అయినా క్లీన్ చేయొచ్చు లేదంటే నార్మల్ పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదా బ్రష్తో అయినా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అది నేను ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టాప్ టైర్ కేక్ అయితే తీసేసుకున్నాను ఫైవ్ ఇంచ్లో బేక్ చేశానని చెప్పాను కదా ఈ అయితే ఫినిషింగ్ అయితే చేసేసుకుంటున్నాను హాఫ్ కేజీ అని చెప్పాను కదా ఇది వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను సో దీనికి కూడా సేమ్ షేడ్ అనమాట కాకపోతే పింక్ కలర్ షేడ్ అయితే మనము లైన్స్ లాగా ఆ షేడ్ ఇచ్చుకోవాలి సో దానికోసం నేనైతే విప్పింగ్ క్రీమ్తో నార్మల్ ఫినిషింగ్ అయితే చేసేసాను కదా ఇప్పుడు నేను పింక్ కలర్ పింక్ కలర్ని ప్యాలెట్ నైఫ్లోకి తీసుకొని అయితే ఆ షేడ్ ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసుకుంటానన్నమాట సో నేనైతే చెప్పినట్టు కలర్ మిస్ట్ బ్రాండే యూస్ చేస్తానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే జెల్ కలర్స్ యూస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి విప్పింగ్ క్రీమ్కి మాత్రం నేనైతే కలర్ మిస్ట్ యూస్ చేస్తాను కలర్ మిస్ట్లో కలర్ స్ప్లాష్ కూడా రీసెంట్గా తీసుకున్నాను అవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు సెకండ్ టైర్ కేక్ అదే సెకండ్ టైర్ పింక్ కలర్ షేడ్లో వేసిన కేక్ కూడా ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దాన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇది ఇంకో కేక్ అనమాట ఇది వెనిలా కేక్ హాఫ్ కేజీ కేక్ అండి దీన్ని నేను జస్ట్ నార్మల్గా ఫినిషింగ్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని అయితే పెట్టేసుకుంటున్నాను ఏవైనా కలర్ మిక్సింగ్ చేయాలనుకోండి వాటిని నేను లాస్ట్లో చేసుకుంటాననమాట లేదు కస్టమర్ ఏం డిజైన్ ఇవ్వలేదు లేదంటే కస్టమర్ ఇచ్చిన డిజైన్లోని వైట్ ఫినిషింగ్ ఉండే కేకే ఉందనుకోండి ఆ వైట్ ఫినిషింగ్ ఉండే కేక్స్ కస్టమైజ్డ్ లేని కేక్స్ అన్నీ ఒకేసారి చేసుకుంటాను అనమాట సో అలా చేసుకుంటే ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఈ కేక్ చేస్తుంటే ఏంటంటే కరెంట్ అనేది పోయిందనమాట సో త్వర త్వరగా ఫినిషింగ్ అనేది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి లేదంటే బయట ఉండే టెంపరేచర్కి ఇది బాగా మెల్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పన్నమాట మ్యాక్సిమం నేను ఫ్రిడ్జ్ అనేది హై టెంపరేచర్లోనే పెట్టుకుంటానండి ఎందుకంటే క్రీమ్ ఎప్పుడూ కూడాను నా దగ్గర స్టాక్ ఉంటుంది కదా సో క్రీము మెల్ట్ అంటే బాగా గడ్డగానే ఉండాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లోని సో మనం కూలింగ్ అనేది కొంచెం తగ్గించినా కూడాను గడ్డ అనేది ఉండకుండా కొంచెం మెత్త మెత్తగా అయిపోతుంది విప్పింగ్ క్రీమ్ అనేది సో అలా అయితే అవ్వకూడదండి అలా అయితే ఏంటంటే క్రీమ్ అనేది త్వరగా పోతుంది సో చాలా మందికి ఇలా అవుతుందని అడుగుతున్నారు కదా విప్పింగ్ క్రీమ్ బీట్ చేసిన తర్వాత నా ఐసింగ్ చేస్తుంటే మెల్ట్ అయిపోతుందని సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా క్రీమ్ని మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసినాక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోనే స్టోర్ అయితే చేసుకోవాలండి మీరు తీసుకునే క్రీమ్ ఎక్కువ టైం బీట్ అవుతున్నా లేదు అంటే బీట్ చేసినాక బాగా త్వరగా మెల్ట్ అయిపోతున్నా ఏమైంది అంటే క్రీమ్ పాడైపోయిందనే అర్థమండి హలో అండి సో ఇప్పుడే కరెంట్ అయితే పోయిందనమాట సో మీరు చూసారు కదా కరెంట్ పోయినప్పుడే నేను ఐసింగ్ అయితే చేశాను కదా ఒక హాఫ్ కేజీ కేక్కి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత కరెంట్ అయితే వచ్చిందండి చాలా టెన్షన్ అయింది అనమాట ఎందుకు అంటే నేను ఇక్కడ రెంట్కుంటున్నాను కదా నా దగ్గర ఇది ఇన్వర్టర్ అయితే లేదనమాట ఎందుకు అంటే ఇప్పుడు ఇన్వర్టర్ ఈ ఇంటికి పెట్టి మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అయితే మళ్ళీ అన్నీ మార్చాలి దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది కదా సో ఇవన్నీ షిఫ్ట్ చేయడానికి కానీ అందుకని చెప్పి నేను ఇన్వర్టర్ తీసుకోలేదు మాక్సిమం సక్క సగం సామాన్లు ఏవి తీసుకోలేదు అనమాట అందుకని సో ఇప్పుడైతే కరెంట్ పోయింది కదా గుండె అయితే కొట్టేసుకుంది అనమాట అంటే క్రమ్ కోట్ చేసుకొని క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కేక్ ఫినిషింగ్ అయ్యి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఏమవుతుందో ఏంటో అనేది సో మ్యాక్సిమం నేనైతే ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి టూ అండ్ త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుందండి దగ్గర దగ్గర అవుతుంది సో త్రీ ఇయర్స్లోని నాకైతే ఇప్పటి వరకు మ్యాక్సిమం కేక్స్ అన్నీ కూడా బాగానే వెళ్ళిపోయాయండి ఎప్పుడు కూడా కరెంట్ అయితే పోలేదన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే పోయింది కానీ ఎప్పుడు కూడా నైట్ సార్ల టైంలో తీసారనమాట ఎప్పుడూ నైట్స్ కేక్స్ చేయండి కదా సో అదనమాట ఇప్పుడు కేక్ అయితే లాస్ట్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేస్తాను కస్టమర్ ఎప్పుడైతే వస్తారో మిగిలిన కేక్స్కి కూడా ఐసింగ్ చేసి క్రమకొట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫినిషింగ్ కూడా చేసేస్తాను ఇప్పుడే ఇంకా చూసారు కదండీ ఇప్పుడు కస్టమర్ అయితే కాల్ చేశారనమాట ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది సో ట్వెల్వ్ ఓ క్లాక్ తీసుకెళ్తానని చెప్పారు కదా సో కస్టమర్ వచ్చే ముందే నేనైతే ఇలాగ పెడదామని అయితే అనుకున్నాను ఎందుకు అంటే కొంచెం కేక్స్ ఉన్నాయి కదా సో సెట్ చేయడానికి అవ్వదు అనమాట సో ఇప్పుడు నేను ఏం చేశానంటే కింద టైర్ చేసేటప్పుడే నేను టూత్పిక్స్ అనేవి పెట్టుకున్నాను కదా అంటే వైట్ కలర్ స్ట్రాస్ అనేవి పెట్టుకున్నానండి ఒక త్రీ వరకు పెట్టుకున్నాను సో దానివల్ల ఏంటంటే మనకి పై టైర్ అనేది కింద టైర్ మీద మరీ ఎక్కువగా బరువు కాకుండా సో కింద టైర్ కింద టైర్ అనేది మరీ కిందకు వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ పై టైర్ కూడా పెట్టేసిన తర్వాత టూ టైర్స్కి టూ కేక్స్కి మధ్యలో ఉన్న ఒక పెద్ద కొంచెం థిక్గా ఉండే టూత్పిక్ లాంటిది అయితే పెట్టుకున్నానండి ఆ తర్వాత కస్టమర్ ఇచ్చిన ఫోటోలోనే ఇలాగ రిబ్బన్ అయితే ఉందనమాట సో రిబ్బన్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా మనకి ఎక్స్ట్రాగా క్రీమ్తో వేయాల్సిన డిజైన్ అయితే ఏమీ లేదనమాట ఓన్లీ డెకరేషన్ ఏనండి అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న పినాటా హార్ట్ మౌల్స్ అనమాట సో ఇవి ఇది నేను సిలికాన్ మౌల్లోని చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకొని సిలికాన్ మౌల్లో పెట్టేసుకొని పైన గోల్డెన్ లస్టర్ డస్ట్ ఉంటుంది కదా సో ఆ డస్ట్ అయితే బ్రష్ చేసుకున్నాను అవైతే అలా రెడీ అయ్యాయి అండ్ నెక్స్ట్ కస్టమర్ ఇచ్చిన ఫోటోలోనే మనకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఉన్నాయండి కాకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కాకుండా న్యాచురల్గా మనం క్రీమ్తో వేసిన ఫ్లవర్స్ అయితే మాత్రం లుక్ చాలా బాగుంటుందండి మంచి పర్ఫెక్ట్ లుక్ వస్తుందనమాట ఆ తర్వాత కస్టమర్ ఇచ్చిన ఫోటోలో అయితే నాకు ఫాక్స్ బాల్స్ అయితే లేవండి జిప్సం ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట నాకు ప్రస్తుతానికి జిప్సం ఫ్లవర్స్ అయితే అవైలబుల్గా లేదని చెప్పి ఇలాగ ఫాక్స్ బాల్స్ అయితే నేను ఇలాగ డెకరేట్ చేశాను అనమాట సో నాకైతే కేక్ డెకరేషన్ బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇక్కడ కస్టమర్ ఇచ్చిన ఫోటోలోనే ఇలాగ ఫోన్ ఎంట్ వైఫ్ అండ్ హస్బెండ్ టైప్ ఈ షేప్ అయితే ఉందనమాట దీన్ని కూడా నేను రీసెంట్గా ఎలిమెంట్ షాప్లో అయితే తీసుకున్నాను మీకు బ్లాగ్ వీడియోలో చూపించాను కదా సో ఈ కేక్ అయితే ఇలా రెడీ అయ్యిందండి మీకు కేక్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇంకా కేక్ డెలివరీ అయితే అయిపోయిందండి టూ బాక్సెస్ పెట్టి ప్యాక్ చేస్తాను కదా సో మీకు ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఎలా ప్యాక్ చేస్తానని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇంకొక కేక్ వచ్చేసి ఇది సీక్రెట్ కేక్ అనమాట సీక్రెట్ మెసేజ్ కేక్ ఈ కేక్ కోసం మనం ఏం చేయాలి అంటే జస్ట్ నార్మల్గా కేక్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదండి ఈ కేక్కి కొంచెం క్రీమ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట కస్టమర్కి కూడా అలానే చెప్పాలి మనం ముందే క్రీమ్ ఎక్కువగా ఉంది అని అంటుంటారు కొంతమంది సో నేనైతే ముందే చెప్తా ఉంటాను సీక్రెట్ మెసేజ్ కేక్స్కి ఏంటంటే మనం కేక్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ పెడతాం సో దానివల్ల కొంచెం క్రీమ్ అనేది ఎక్కువ అవుతుంది కేక్ మీద మనము ఫోండెంట్తో మనం మెసేజ్ ఏదైతే రాస్తామో ఫోన్ ఎంట్ ఫోన్ నంట్ పెట్టుకోవాలండి నెంట్ కిందన నేను రీసెంట్గా బటర్ పేపర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట దానివల్ల ఏంటంటే ఫాండెంట్ అనేది త్వరగా కూల్ అవ్వకుండా మెల్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఫాండెంట్ మీద ఓహెచ్పి షీట్ అనేది చిన్న షేప్లో కట్ చేసుకొని అయితే నేను పెట్టేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా మనము సైడ్కి స్క్రాప్ చేసుకోవాలి పైన కూడా ప్యాలెట్ నైఫ్తో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇది బెంట్ కేక్ అండి సో అందుకని చెప్పి కిందన కొంచెం మరీ పర్ఫెక్ట్గా రాకపోయినా పర్వాలేదు అనిపించింది సో అందుకని చెప్పి నేనైతే బాక్స్లో సెట్ చేసేస్తున్నాను ఇది బాక్స్లో పెట్టిన తర్వాత మరీ పెద్దగా డిజైన్ ఇంకా అనిపించదు సో అందుకని చెప్పి ఆ కింద లైన్లా ఉంది కదా అది అయితే అలానే వదిలేశాను ఇంకా కిందనైతే బటర్ పేపర్ పెట్టుకుంటాను కదండి నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను కదా సో ఆ బటర్ పేపర్ మీద పెట్టుకున్న కేక్ను అయితే ఇప్పుడు బెంటో బాక్స్లో అయితే దించేస్తానమాట సో కేక్ అయితే ఇలా రెడీ అయిందండి ఇప్పుడు ఈ కేక్ మీద ఇంకొంచెం ఫినిషింగ్ అయితే ఉందన్నమాట సో కస్టమర్ నాకు హార్ట్ షేప్లోని క్రీమ్తో ఏదైనా పెట్టమని చెప్పారు సో నేనైతే ఇది ఈ రోజులతో మనము ఫ్లవర్ పెటల్స్ మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న పెటల్స్లా వస్తున్నాయి కదా సో ఈ డిజైన్ మనకి కస్టమర్ అయితే అడిగారండి సో ఆ హార్ట్ షేప్ అయితే పెట్టేసిన తర్వాత గోల్డెన్ స్ప్రింకుల్తో మాత్రం నేను కేక్ని డెకరేట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను ఈ కేక్ కూడా రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం సో ఈ కేక్తో పాటు మనకి కస్టమర్ ఇంకొక కేక్ కూడా ఆర్డర్ ఇచ్చారండి టూ కేక్స్ కూడా బెంటో కేక్స్ అని అనమాట సో కస్టమర్ నాకు మరీ మరీ చెప్పారు కేక్ అయితే ఈ కలర్లోనే ఉండాలి ప్లస్ హార్ట్స్ కూడా ఉండాలి సైడ్కి గోల్డెన్ డ్రిప్పింగ్తోనే మనం ఇలా డెకరేట్ అయితే చేయాలని కూడా చెప్పారు సో నేనైతే గోల్డెన్ డ్రిప్పింగ్తో ఈ లైన్స్ అయితే వేసుకొని హార్ట్స్ అయితే నార్మల్ ఎడుబుల్వే పెట్టేశాను పైన హార్ట్స్ వచ్చేసి ఫోన్తో తయారు చేసి అయితే పెట్టుకున్నాను అనమాట సో ఈ టూ కేక్స్ కూడా డెలివరీ అయితే అయిపోయాయండి వన్ థర్టీ ఆ టైంలోకి డెలివరీ అయ్యాయి అనమాట ఇంకొక కేక్ వచ్చేసి కరెంట్ పోయినప్పుడు చేసిన కేక్ ఉంది కదా సో ఆ కేక్ అనమాట ఇది సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి పెద్ద ఎక్కువసేపు ఏం పాలేదు ఒక హాఫ్ అన్ అవర్ వరకు పోయిందనమాట ఆ టైంలోని మనకి ఫ్రిడ్జ్ అనేది టెంపరేచర్ కూల్గానే ఉంటుందండి ఒక వన్ అవర్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ టెంపరేచర్ హైలో పెట్టుకుంటే కనుక సో ఈ కేక్ మీద నాకు కస్టమర్ వచ్చేసి ఈ హార్ట్స్ అయితే ఇలా ఉండాలని చెప్పారనమాట రెడ్ కలర్లోని హార్ట్స్ అలా వేసేసి హ్యాపీ బర్త్డే అని అయితే రాసేయమని చెప్పారు సో నేనైతే ఈ కేక్ని కూడా ఫినిషింగ్ అయితే చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి జస్ట్ సింపుల్గా అనిపించింది అని చెప్పి నేను ఒక బటర్ఫ్లైని కూడా పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిఫ్త్ కేక్ అండి ఈ కేక్ కూడా మనకి సీక్రెట్ మెసేజ్ కేక్ అని అనమాట ఇది వన్ కేజీ కేక్ అండి ఈ కేక్ చాక్లెట్ కేక్ ఇచ్చారు మనకి కస్టమర్ చాక్లెట్ కేక్ ఫిల్లింగ్ చేశాను నేను బయట థీమ్ వచ్చేసి మనకి పింక్ కలర్లో కావాలని అయితే చెప్పారనమాట సో పింక్ కలర్లో కావాలి కదా సో ఫస్ట్ వైట్ కలర్లో ఉండే క్రీమ్స్ అన్నీ కూడాను ఫినిషింగ్ అయితే చేసేస్తానండి ఇప్పుడు పింక్ కలర్ కాబట్టి లాస్ట్లో ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట కేక్ అంతా కూడాను జస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి చాక్లెట్ కేక్స్ టూ ఉన్నాయి ఈరోజు రెండు వన్ కేజీ ఇవే సో ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాను కదా పై సర్ఫేస్ అంతా ప్లెయిన్గా చేసుకొని సైడ్స్కి వచ్చే క్రీమ్తో పాటు నేను మొత్తం సైడ్స్కి కూడా స్క్రాప్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సీక్రెట్ కేక్ని కూడా సేమ్ అలాగేనండి మొత్తం నార్మల్ కేక్ ఫినిషింగ్ అనేది అయిపోయిన తర్వాత పైన ఫోన్ అనేది పెట్టేసుకుంటానమాట మెసేజ్తో నిండిన ఫోన్ ఎంట్ ఫోన్ ఎంట్ కిందన బటర్ పేపర్ పెట్టుకుంటే ఏంటి అంటే ఇది మాత్రం ఖచ్చితంగా టిప్ అండి ఎవరైనా హోమ్ బేకర్స్ కనుక ఉన్నట్టయితే సీక్రెట్ మెసేజ్ కేక్ ఇచ్చారనుకోండి మీరు డైరెక్ట్గా కేక్ మీద ఫోన్ పెట్టారనుకోండి కేక్ డెలివరీ అయ్యి మళ్ళీ కస్టమర్ ఫ్రిడ్జ్లో పెడతారు కదా సో దానివల్ల ఏంటంటే ఫోన్ అనేది మెత్తగా అయిపోతుంది కూలింగ్కి సో మీరు ఏం చేస్తారంటే కేక్ మీద బటర్ పేపర్ పెట్టండి బటర్ పేపర్ మీద ఫోన్ పెట్టండి సో దానివల్ల ఏంటంటే ఆ బటర్ పేపర్ వలన మనకి ఫాండెంట్ అనేది త్వరగా మెల్ట్ అవ్వదు అనమాట సో నార్మల్గా కన్నా ఇది బెటర్ అనమాట ఇది బాగా యూజ్ అయ్యింది నాకు సో ఇప్పుడు కేక్ ఫినిషింగ్ అయితే నార్మల్గా కంప్లీట్ అయిపోయింది కదా సో కేక్ బోర్డ్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ నేను బటర్ పేపర్ పెట్టమని చెప్పాను కదా నేనైతే ఓహెచ్పి షీటే పెట్టేశాను అనమాట సో దీనివల్ల ఏంటంటే ఇంకా ప్రొడక్షన్ అనేది బాగుంటుంది సో ఈ కేక్ నాకు చాలా దూరం వరకు వెళ్తుందండి ఎండాడ వరకు వెళ్తుందనమాట సో అందుకని చెప్పి నేను ఓహెచ్పి షీటే పెట్టేశాను తర్వాత నాకు కస్టమర్ మరీ మరీ చెప్పారండి వైట్ హార్ట్స్ ఉండాలి రెడ్ కలర్ దాని మీదే మనకి ఇలాగ పేరైతే ఇలాగా మెసేజ్ అయితే ఉండాలని అయితే చెప్పారు ఇది వచ్చేసి వాళ్ళ మ్యారేజ్ డేట్ రివీల్ రివీల్ చేయడానికి అనమాట ఈ సీక్రెట్ మెసేజ్ కేక్ సో ఈ ఫోన్లైన్ కూడా పెట్టేసుకున్న తర్వాత పైన నేను ఓహెచ్పి షీట్ తోటి పెట్టేసి క్రీమ్ క్రీమ్ అప్లై చేసుకొని ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను ఈ కేక్ చేస్తుంటే ఏంటంటే డేటా ఫిల్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి కేక్ అంతా కూడా ఫినిషింగ్ వీడియో తీయడం అవ్వలేదు సో నేనైతే కేక్ని ఇలా రెడీ చేశాను కస్టమర్ మనకి ఇలానే పెట్టారండి రెడ్ కలర్ హార్ట్స్ అయితే రావాలని చెప్పారనమాట సో నేనైతే కేక్ని ఇలా ఫినిష్ చేసి ప్యాక్ అయితే చేసేస్తున్నాను ఎందుకు అంటే మనం కాసేపు ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేయాలండి ఇది హండ్రెడ్ అవర్కి వెళ్ళాలి కాబట్టి ఒక హాఫ్ అవర్ టు వన్ అవర్ ముందైనా కేక్ అనేది ఫినిష్ చేసేయాలి అండ్ నెక్స్ట్ ఇదే లాస్ట్ కేక్ అండి ఇంకొక కేక్ కూడా ఉంది ఇది వచ్చేసి సిక్స్త్ కేక్ అండి ఇది చాక్లెట్ కేక్ అనమాట సో నార్మల్ ఫినిషింగ్ కేకే మన పేజ్లో చూసి కస్టమర్ కాల్ చేశారనమాట సో కాల్ చేసి నాకు ఇలా కావాలనేది చెప్పారు చాక్లెట్ కేక్ జస్ట్ నార్మల్ చాక్లెట్ కేక్ ఎలా ఉంటుందో అలానే చెప్పారనమాట సో ఈ చాక్లెట్ కేక్కి నేను చాక్లెట్ ఫిల్లింగ్ చేసేసాను జస్ట్ నార్మల్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా విప్పింగ్ క్రీమ్తో అయితే టోటల్ ఫినిషింగ్ అనేది లాస్ట్ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట దీనిపైన మనకి చాక్లెట్ డ్రిప్పింగ్స్ అనే వస్తుంది ఈ కేక్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా బిగినర్స్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇది ఈ డిజైన్ వచ్చేసి మనము చాక్లెట్ కేక్ కేక్ కాదండి బ్లాక్ ఫారెస్ట్ కేక్స్కి కూడా చేసుకోవచ్చు చాక్లెట్ డ్రిప్పింగ్ వేసిన ప్లేస్లోని మనము వేరే న్యూట్రల్ జెల్తో కనుక యూస్ చేసినట్టయితే నార్మల్గా వెనిలా కేక్ కానీ స్ట్రాబెర్రీ కేక్ కానీ ఏ ఫ్లేవర్ అయితే ఆ కలర్ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చాక్లెట్ కేక్ చే చేస్తున్నాను కాబట్టి మీకు లాస్ట్ వీడియోలో చూపించిన చాక్లెట్ గనాచ్ రెసిపీ అని చూపించాను కదా సో ఆ గనాచ్ని నేను ఇందులో యూస్ చేస్తున్నాను అనమాట సో మీరు కనుక చూసినట్టయితే కేక్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేసింది కదా ఆ తర్వాత సైడ్స్కి కొంచెం కేక్ అనేది కనిపిస్తుంది కదండి అక్కడ నేను మళ్ళీ క్రీమ్ పెట్టుకొని ఫినిషింగ్ అయితే చేసుకుంటానమాట ఎందుకంటే మనము కస్టమర్కి సేల్ చేస్తున్నప్పుడు కేక్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట కొంచెం కేక్ అయినా కనిపించినా కూడా కొంచెం హాడ్గా ఉంటుంది చూడ్డానికి సో ఏంటబ్బా ఎలా ఉంది కేక్ అని అనుకుంటారనమాట సో అందుకని చెప్పి మనం ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట సో మీరు పై లేయర్ చూస్తున్నారా టాప్ సర్ఫేస్ ఎంత స్మూత్గా ఉంది అనేది సో మీరు ఎప్పుడు కేక్ చేసినా సరే ఖచ్చితంగా ఇలా ఉండాలి ప్లస్ షార్ప్ ఎడ్జెస్ రావాలన్నమాట సో ఇది కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఈజీగా హోమ్ బేకింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చండి సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ డ్రిప్పింగ్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట నేను ఫస్ట్ మధ్యలో వేయనండి ఫస్ట్ ఎడ్జెస్లో డ్రిప్పింగ్స్ అనేవి వేసేసిన తర్వాత మిగిలిన గనర్చుతో నేను పై టాప్ లేయర్ అనేది ఫీల్ చేసుకుంటానన్నమాట సో ఈ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా మంచి లుక్ వస్తుంది అనమాట మీకు కావాలి అంటే ఓన్లీ ఇలా కూడా వదిలేసుకోవచ్చు ఓన్లీ డ్రిప్పింగ్స్ వేసి వదిలేయచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చాక్లెట్ సాస్ అంతా కూడాను పైన వేసుకున్నాను కదా ఇలా ఓన్లీ చాక్లెట్ సాస్ పెట్టి కవర్ చేయొచ్చు కాకపోతే మనకు ఆల్రెడీ కస్టమర్ ఒక డిజైన్ పెట్టి చెప్పారు కాబట్టి నేనైతే ఆ డిజైన్ వేసేసుకుంటున్నాను అనమాట బిగినర్స్కి ఈ టైప్ కేక్స్ ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట క్రీమ్ తోటి నోజిల్స్ తోటి పెద్దగా పని లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది ఈ కేక్ చేసి జస్ట్ నార్మల్గా గనాచ్ అయితే అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇంకొంచెం ఫినిషింగ్ అయితే ఉంది వీడియో లాస్ట్లో చూపిస్తాను చూస్తూ ఉండండి ఇది వచ్చేసి బెంటో కేక్ అనమాట కస్టమర్ కాల్ చేసి ఊబర్ ఏదో బుక్ చేశానని చెప్పారు ర్యాపిడో అనుకుంటా సో డెలివరీ చేయాలని చెప్పేది వైట్ హార్ట్స్ పెట్టేశాను ఈ చాక్లెట్ కేక్కి ఇంకొంచెం డిజైన్ అయితే ఉందని చెప్పాను కదండి ఇది వచ్చేసి నెట్ ఎఫెక్ట్ అనమాట మ్యాన్ కేక్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ కేక్కి నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి మీరు విప్పింగ్ క్రీమ్ ప్లేస్లోని వైట్ చాక్లెట్ గానా యూజ్ చేయొచ్చు లేదంటే గ్లేజ్ కూడా యూస్ చేయొచ్చు వైట్ న్యూట్రల్ గ్లేజ్ కూడా ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది సో అది కనుక యూజ్ చేసినట్టయితే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట సో నా దగ్గర అది ఇప్పుడు లేదు కాబట్టి నేను విప్పింగ్ క్రీమ్తోనే చేసేస్తాను దీంతో కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అని కూడా చూపిస్తున్నాను సో ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్లో తీసుకున్నాను కదా తీసుకొని రౌండ్ సర్కిల్స్లో పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎలా అయినా తీసుకోవచ్చండి మొత్తం నేను అన్ని లైన్స్ కూడాను ఇన్సైడే పెట్టుకుంటున్నాను అనమాట అంటే ఒకే షేప్లో ఉంటుందన్నమాట సో నేనైతే కేక్ని ఇలా రెడీ చేసుకున్నానండి ఈ డిజైన్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఈ రోజు నా మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ టైప్ అనమాట సో ఈ కేక్ ఆర్డర్స్ అన్ని కూడా ఇలా కంప్లీట్ అయ్యాయి ఈ కేక్స్ అన్నిట్లో కూడా మీకు ఏ డెకరేషన్ నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు బాగా యూస్ అయిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్